రాష్ట్రంలోని అన్ని ఇంజనీరింగ్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు గత ఏడాది రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ను ప్రభుత్వం మంజూరు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కళాశాలల మేనేజ్మెంట్ అధ్యక్షుడు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి తెలియజేశారు. వాకాడులోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న విద్యా సంవత్సరంలో నూతన విద్యా ప్రమాణాలతో ఉన్నత విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉన్న 290 ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యతో పాటు విద్యను పూర్తి చేసుకున్న విద్యావంతులకు ఉద్యోగ అవకాశాలను కల్పించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం కోట తహసీల్దార్ మదుసూదన్ రావుతో మండలంలోని పలు రెవెన్యూ సమస్యలపై చర్చించారు. ఆయన వెంట వేమారెడ్డి షనీల్ రెడ్డి ఉన్నారు. రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ మిస్సెస్ ఈశ్వరయ్య గారి ఆధ్వర్యంలో ఏర్పడిన కమిషన్ ముఖ్యమంత్రి గారిని కలవటం, వారికి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో హైయర్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ముందుకు పోవాలి, స్టూడెంట్స్ని ఒక పట్టా ఇవ్వటమే కాదు ఉద్యోగానికి సరిపడే విధంగా ఉండేటట్టు చేయాలనే సంకల్పంతో ఆలోచనలతో డిగ్రీ స్టూడెంట్స్ కానీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ కంపల్సరీగా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలని, దాన్ని పాఠ్యాంశాల్లో కలపాలా, అవసరమైతే ఒక సంవత్సరం పెంచాలా అనే దాని మీద అధ్యయనం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారికి నా అభిమాన తరఫున మాటిస్తున్నాం, మా కాలేజీల్లో ప్రమాణాలు పెంచి సరైన విద్యాబోధన విద్యార్థులకి అందిస్తాం. ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు పాస్ అయిన ప్రతి స్టూడెంట్ విద్యార్థులతో పాటు ఉద్యోగం కూడా చేయగలిగే సత్తా ఉండేటట్టు చేస్తామని ఆయన ఆలోచన అనుగుణంగా కాలేజీ తీర్చిదిద్దామని మాటిస్తాం. ఈ రీయింబర్స్మెంట్ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు, అప్పుడు ఉన్న బకాయిలు ఈ సంవత్సరంలో పడటం అన్నీ కలిపి ఈ అకాడమిక్ ఇయర్ లోపలే కంప్లీట్గా పూర్తి చేసి బిల్ బ్యాలెన్స్ ఉండాలి. కొత్త సంవత్సరం వచ్చేటప్పటికి విద్యా ప్రమాణాలతో పాటు రీయింబర్స్మెంట్ కూడా టైమ్లీకి అందజేయాలి అనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. శుభ పరిణామం, మేమందరం స్వాగతిస్తున్నాం. ఎపెక్మా ప్రెసిడెంట్గా సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. APPECMA అది ఇంగ్లీష్ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్. ఎల్ఏ గోడానికి వెళ్ళేది తమ ఉద్దేశం, ఎల్ఏ గోడానికి వెళ్ళేది ఎక్కడైనా సరే గవర్నమెంట్ అయితే చూడాలి, మనం ఎక్కడ ఉన్నా కానీ చూడాలని పరిస్థితి వచ్చాను. నేను తీసి డాక్టర్ తీసి రికార్డు తీసి చూసే పరిస్థితి వచ్చాను. దాంట్లో లాస్ట్లో ఇది మేము చెప్పాలి, వాస్తవానికి అయితే నేను జోలికి అనుకుంటారు వాస్తవానికి మేము లాస్ట్ దాకా